సంఘటనల వ్యవధి డ్యూరేషన్ ఆఫ్ ఈవెంట్స్ హలో పిల్లలు నేను చిలుకని మీ అందరికీ ఈ పాఠ్యాంశానికి స్వాగతం రండి ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం సంఘటనల క్రమం చూడటం మరియు వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చటం ఈరోజు చోటు యొక్క నానమ్మ పడుకునే ముందు చోటుకి ఒక కథ చెబుతుంది చోటు ఈ కథ పేరు మరియు అతనికి కొత్త మిత్రుడు నానమ్మ యొక్క కొత్త మిత్రుడు ఎవరు చోటు నీకు ఇప్పుడే అంతా తెలుస్తుంది ప్పుడు మింకు అనే అబ్బాయి ఉండేవాడు అతడు అచ్చన్నైలాగే ఉండేవాడు అతడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్తున్నాడు దారిలో వెళ్ళేటప్పుడు అతడు ఒక కుక్క పిల్లని చూశాడు అది చాలా భయపడుతూ కనిపించింది ఆ కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళి అతడు దాన్ని ఎత్తుకున్నాడు తర్వాత ఏమైంది నానమ్మా తరువాత అతను ఆ కుక్క పిల్లని తనతో ఇంటికి తీసుకెళ్లి ముందుగా తానికి నీళ్లు తాగించాడు పాటే దానికి కొన్ని బిస్కట్లు తినటానికి పెట్టాడు ఆ కుక్క పిల్ల మీకు మంచి మిత్రుడయ్యింది మరియు వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ కలిసే ఉండేవారు మింకు వెళ్ళినా దాన్ని ఎల్లప్పుడు వెంట తీసుకెళ్లేవాడు చోటు మింకు యొక్క కొత్త మిత్రుడి గురించి నువ్వు చూసావు కదా ఇంకా నువ్వు పడుకో చాలా రాత్రయ్యింది మిగిలిన కథ రేపు చెప్తాను పిల్లలు మీరు అతని కొత్త మిత్రుని కథని విన్నారు కదా మీకు కథాక్రమం గుర్తుందా రండి ముందుగా ఏమైందో చూద్దాం అవును ముందుగా మింకు తన మిత్రులతో ఆడుకోవటానికి వెళ్తున్నాడు తరువాత మింకుకి దారిలో ఒక చిన్న కుక్కపిల్ల కనపడింది తరువాత అతడు దాన్ని ఎత్తుకున్నాడు ఎత్తుకున్న తరువాత అతడు దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు తరువాత ఆ పిల్లకి కొంచెం తినటానికి మరియు తాగటానికి ఇచ్చాడు చివరికి మింకు కుక్కపిల్ల పిల్ల ఇద్దరికీ మంచి స్నేహం కదిరింది తరువాత వారు ఎల్లప్పుడూ కలిసే ఉన్నారు పిల్లలు ఇది మింకు అతని కొత్త స్నేహితుడు కలుసుకున్న కథ యొక్క క్రమము మరుసటి రోజు చోటు మధ్యాహ్నం సెలవులు నేహాతో కూర్చుని భోజనం చేస్తున్నాడు భోజనం చేసిన తరువాత చోటు తన తరగతికి వెళ్ళిపోయాడు నేహా ముందుగా తన సీసాలో నీటిని నింపుకుని తరువాత తాను తన తరగతికి వెళ్ళిపోయింది పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా తరగతికి చేరుకుని ఉంటారు రండి చూద్దాం ఇది చోటు వెళ్లిన దారి ఇది నేహ వెళ్లిన దారి అవును చోటు ముందుగా తరగతికి చేరుకున్నాడు ఎందుకంటే చోటు నేరుగా తరగతికి వెళ్లాడు కాని నేహా ముందుగా నీళ్లు నింపుకోటానికి వెళ్లి తరువాత తరగతికి వెళ్ళింది అర్థం నేహ నీటిని నింపుకోవటానికి వెళ్ళటానికి చోటు కంటే ఎక్కువ నడవాల్సి వచ్చింది నీటిని నింపటానికి కూడా సమయం పట్టింది కాబట్టి తరగతికి చేరుకోవటానికి చోటు కంటే ఎక్కువ సమయం పట్టింది పిల్లలు మీకు దేనికి ఎక్కువ సమయం పడుతుంది మీ ఇంట్లో ఒక గది నుండి మరొక గదికి వెళ్ళటంలోనా లేదా మీ ఇంటి నుండి పాఠశాలకి నడుస్తూ వెళ్ళటంలోనా మీరు ఆలోచించారు పిల్లలు మీరు మీ ఇంటి నుండి పాఠశాలకి వెళ్ళటానికి ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే అక్కడి వరకు ఎక్కువ దూరం నడవలసి ఉంటుంది పిల్లలు ఈ రోజుకి ఇంతే ఈ వీడియోలో మీరు సంఘటనల క్రమాన్ని చూసారు మరియు వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చడం నేర్చుకున్నారు తదుపరి వీడియోలో మనం వేర్వేరు సంఘటనలకు పట్టే సమయాన్ని పోల్చటానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలని చూద్దాము అప్పటి వరకు బాయ్ పిల్లలు